మన్యమారేడుమిల్లి పంచాయతీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ సమస్యలను జయాంధ్ర టీవీతో పంచుకున్నారు స్థానికులు. ఈ నేపథ్యంలో మారేడుమిల్లి స్థానిక సంత మార్కెట్ వీధిలో జేసీబీ సహాయంతో పేరుకుపోయిన చెత్తా చెదారం తొలగించే క్రమంలో గతంలో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో రక్షిత మంచినీటి పథకంలో భాగంగా ఇంటింటికి కుళాయిని ఏర్పాటు చేసిన పైప్ లైన్ తెగిపోయి 15 రోజుల నుండి నీటి కొరతతో బాధపడుతున్నామని, ఇప్పటి వరకు చూసి స్వయంగా మేమే మరమ్మతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న పాపాను పోలేదని, పైప్ లైన్ వేయాలంటే 2000 రూపాయలు ఇస్తేనే వేస్తామని చెప్తున్నారని, రెక్కాడితే గాని డొక్కాడని జీవితం మాదని, కూలికి వెళ్లి వస్తేనే 150 రూపాయలు వస్తాయని, అలాంటి పరిస్థితులను చూసి కూడా మమ్మల్ని డబ్బులు అడగటం ఎంతవరకు సమంజసమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మా సంత మార్కెట్ వీధిలో ఉన్న పైప్ లైన్ ను మరమ్మతులు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు. పదిహేను రోజులు బట్టి ఎంత బాధపడుతున్నావు నీళ్ళకి, అక్కడికి వెళ్ళి పిల్లలతో సారాన్ని జపాలు లేకుండా అడుగుతుండే వాళ్ళమ్మో డబ్బులు అడుగుతున్నారు. ఎండీ గారు చేయించినప్పుడు వాళ్ళన్న రాంబాబు గారు, సెక్రటరీ గారు, ఇక్కడ వాలంటీర్ ఉంది కాబట్టి మేము కూడా చెప్తున్నప్పుడు వాళ్ళు స్పందించి మాకు వెంటనే సహాయం చేయరు కదండి మేము సొంత డబ్బులతో. ఇప్పుడు మా వాళ్ళకి కాలేక మేము బాధపడలేక, నీళ్ళ కోసం బాధపడలేక మేము సొంతంగా పిల్లలు అందరం తిండి తెప్పలు మానేసి గొయ్యలు తవ్వుకుంటే ఉన్నాం. మాకు ఏం న్యాయం చేస్తారో, ఎవరు స్పందిస్తారో, మాకు అర్జెంటుగా నీళ్ళు కావాలా, ఏం చేస్తారో మాకు అర్థం, ఏం చేస్తారో మాకు తెలియదు కానీ మాకు అర్జెంటుగా నీళ్ళు కావాలా. లేకపోతే బిందులు పెట్టుకొని ఎండీ ఆఫీస్కి వెళ్ళమంటారా, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళమంటారా, సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళమంటారా, ఈ వార్డ్ వాలంటీర్ దగ్గరికి వెళ్ళమంటారా, ఎవరి దగ్గరికి వెళ్ళమంటారా, ఎవరి దగ్గరికి వెళ్తే మాకు నీళ్ళు వస్తాయి మీరు చెప్పాలి. ఎప్పటి నుంచి వస్తున్నాయి, ఎప్పటి నుంచి రావట్లేదు? 15 రోజులు బట్టి వస్తలేదండి. 15 రోజులు బట్టి మాకు నీళ్ళు సొక్క అన్నది లేదు. మేము ఎంత బాధపడుతున్నాము అని వీళ్ళకి వచ్చి 2000 ఇవ్వండి, 3000 ఇవ్వండి, పోనీ మనిషికి 300 ఇంటికి 300 అంటే మేము రోజు పనిచేసేదే 150 200 చేసుకుంటాం, 300 మేము ఎలాగమ్మంటారు, ఎవరైనా స్పందించాలి కదండి. ఇక మేము ఇంకా సుఖం లేక మేమే గొయ్యలు తవ్వుకుంటున్నాం, ఎక్కడ నీళ్ళు వస్తాయని ఎవరైనా వస్తారో అనేసి మేము గొయ్యలు తవ్వుకొని ఇంకా మా ఈది పిల్లలు కేకేసుకొని వాలంటీర్ దగ్గరికి వెళ్తే అమ్మాయి అక్కడ ఉందారంటే ఈ పిల్లలందరూ ఫోన్ చేసి మీకు రెప్పించుకొని మీ దృష్టిలో పడాలని మేము ఇప్పుడు కబురు రెప్పించుకొని చేసాం. మాకు ఏం న్యాయం చేస్తారో మాకు అర్జెంటుగా చెయ్యండి, లేక పిండి తిప్పని మానేసి బిందులు పెట్టుకొని అక్కడే కూర్చుంటాం. వాటర్ వదిలిన వాటర్ కూడా రాలేదు, గాలే వచ్చింది తప్ప. ఊడిపోయింది 15 రోజుల నుంచి నీళ్లు అడిగినందుకు డబ్బులు ఇచ్చినట్టున్నారు. సామాన్లకు కట్ట మళ్ళీ అమౌంట్ అవుద్ది, 1500 అవుద్ది, 2000 అవుద్ది అన్నారు. వీళ్ళు ఎక్కడ ఇచ్చుకోగలరావు, కూలికి నలికిపోయే వాళ్ళు ఉన్నాయేమో 4 కొంపలు. ఈ పైపు కూడా అప్పుడు ప్రెసిడెంట్ అమ్మని అడిగి తెచ్చి మేము సొంతంగా తవ్వించి చేసుకున్నాం. పోతే ఇప్పుడు మనకు కావాల్సిన నీళ్ళు లేవుంది, ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, ఏ పైప్ అయినా కొట్టించుకోవడానికి పైప్ దొద్దు పైపు, బోర్ కూడా సరిగ్గా బోర్ కూడా పోయింది. ఎప్పటి నుంచి రావట్లేదు వాటర్ మీకు? 24వ తారీఖున ఎప్పుడు మొదలెట్టారండి దీని పని, అప్పటి నుంచి నీళ్ళు లేవు. 20 రోజులు చచ్చితే ఇంకా 20 రోజులు నీళ్ళు లేవు. శుక్రయ్య ఎక్కులు ఎక్కడ పడతాం, బాధ గాలి నీరు మట్టుకు వచ్చేది పోలేమ్మని, నీళ్ళు లేదు కానీ ఏదో ఎన్ని ముక్కలు అయిపోయినాయి, ఎక్కడ వస్తుంటే పైన మీ వాటర్ మన బిగించాడు ఏదో పోతుంది పైపులు ముక్కలు ఇంకా అక్కడ ఉన్నాయి ఆ ముక్కలు అక్కడ ఉన్నాయి ఇంకా ఏదో స్పందించి ఏదో చేసినా బాగుగా ఈ కాలంలో ఈ సమయంలోనే పడుతుంది. అయిపోతే ఆ ముక్క ఆ ముక్క తిన్నాడండి.